నిన్న ఈశాన్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్న ఆవర్తనం ఈ రోజు సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు అదే ప్రాంతంలో కొనసాగుతూ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు దీని ప్రభావం వల్ల వాయువ్య దాని పరిసర పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రాబోయే నలభై ఎనిమిది గంటల్లో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది ఈ ఆవర్తనం నుంచి ద్రోణి ఒకటి ఉత్తర ఆంధ్ర తీరం వరకు సముద్ర మట్టంకి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లు మూడు పాయింట్ ఒక కిలోమీటర్ల ఎత్తు మధ్యలో విస్తరించి ఉంది నిన్న విదర్భ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు విస్తరించి సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తు వరకు కేంద్రీకృతమై ఉన్న ద్రోణి ఈ రోజు బలహీనపడింది సగటున ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో ఉత్తర అంతర్భాగమైన కర్ణాటక మీదుగా ఉన్న నిన్నటి ఆవర్తనం ఈ రోజు బలహీన పడింది ఈ రోజు రేపు ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది ఈ రోజు రేపు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో వచ్చే అవకాశం ఉంది ఈ రోజు రాష్ట్రంలో ఉరుపులు మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ అన్ని జిల్లాల్లో వచ్చే అవకాశం ఉంది సెప్టెంబర్ నాలుగున భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు